అభివృద్ది పదంలో దూసుకుపోతున్న తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి మొత్తం కుంటుపడేలా కేంద్ర విధానాలున్నాయని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి రావడం కోసం మంత్రులు, తెరాస ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని ఐటీ, ఈడీ దాడులకు పాల్పడుతోందని గుత్తా ఆక్షేపించారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం దారుణమన్నారు. అభివృద్ధి చేసి చూపిస్తేనే తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు సాధ్యమవుతుందన్నారు. ఏ విధంగానైనా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇది చాలా ఫెడరల్ వ్యవస్థకే విఘాతం. ఇది యావత్ తెలంగాణ ప్రజల యొక్క సమస్య. ఇది తెలంగాణ అభివృద్ధి కుంటుపడేటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకం మంచిది కాదు. మరోవైపు తెలంగాణలో అధికారంలోకి రావాలని కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ భావిస్తా ఉంది. దానికి అర్థం పర్థం కూడా లేదు. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా ఏదైనా అధికారంలో రావాలి, ఏ పార్టీ అయినా అంటే ప్రజల మన్నన పొందాలా, ప్రజల అభివృద్ధిని కాంక్షించాలా.